Ukraine పై యుద్ధంలో రష్యా రాక్షసంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెలువెత్తాయి. తాజాగా మరియాపోల్ నగరంలోని ఓ థియేటర్పై జరిపిన బాంబుల దాడి రష్యా మారణ హోమానికి ససాక్ష్యంగా నిలుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరియాపోల్లోని ఓ థియేటర్ అండర్ గ్రౌండ్లో సుమారు 1000 మందికి పైగా పౌరులు తలదాచుకున్నారు. ఈ విషయం తెలిసే రష్యా సైనిక బలగాలు ఆ థియేటర్పై బాంబుల వర్షం కురిపించిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న సాధారణ పౌరులపై బాంబుల దాడి రష్యా దుర్మార్గానికి నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు యుక్రెయిన్ కూడా దీటుగా బదులిస్తోంది. రష్యా ఆర్మీ ఇంజనీరింగ్ యూనిట్ను లక్ష్యంగా చేసుకుని ఫిరంగులతో కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో అక్కడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. యుక్రెయిన్లోని ఖేర్సన్ ఎయిర్పోర్ట్ దగ్గర భీతావహ పరిస్థితి కనిపిస్తోంది. ఖేర్సన్ నగరాన్ని ఆక్రమించుకున్న రష్యా సైనిక దళాలు వచ్చిన వాహనాలను యుక్రెయిన్ సైనికులు ధ్వంసం చేశారు. వాటిపై బాంబుల వర్షం కురిపించి బీభత్సం సృష్టించారు. రష్యా బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడంతో వారి ఇళ్లలోని వేలాది పెంపుడు కుక్కల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. ఖార్కివ్లో మూగజీవాల సంరక్షకులు 110కి పైగా శునకాలను రక్షించారు. వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్ క్రిమినల్ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు. రష్యా సేనలను ధీటుగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన మరోసారి ప్రకటించారు. ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఆ దేశ శరణార్థులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు.